నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ నేను మీ జంపన్నకొండ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఈరోజు మనకు వి న్యూస్ లీడర్ ప్రోగ్రాం సంబంధించి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఎర్ర కామేష్ అతను ఓ యువకులకు యువతకు స్ఫూర్తిగా ఉన్నటువంటి ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అతను ఈరోజు మన వి ఫైన్స్ లీడర్ ప్రోగ్రాములో భాగంగా మనము ఈరోజు రావటం జరుగుతూ ఉంది కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి పరిస్థితి ఎట్లా తారుమారవుతూ ఉన్నది అసలు అధికార ప్రతిపక్షాలు ఏ విధంగా ఉన్నాయి కొత్తగూడెం నియోజకవర్గంలో ఓటర్ల నాడి ఎలా ఉంది అసలు బహుజన సమాజ్ పార్టీ నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి ఎర్రా కామేష్ అనతి కాలంలోనే ఎమ్మెల్యేగా అభ్యర్థిగా గుర్తించి బీఫామ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది అతన్ని అడిగి తెలుసుకుందాం ఏం జరుగుతా ఉన్నది ఏంటిది అనేది కూడా తెలుసుకుందాం అన్నగారు నమస్తే చెప్పండి బాగున్నారు చాలా బాగున్నాయి ఎలా ఉన్నారు మంచిగానే ఉన్నా చెప్పండి బహుజన్ సమాజ్ పార్టీ క్రియాశీల నాయకుడుగా అనతి కాలంలోనే గుర్తింపు పొందిన మీరు రాష్ట్ర రాజకీయాల్లోనే ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా బీఫామ్ తీసుకున్నారు కానీ ఎట్లా ఉంది మీ బీఫామ్ తీసుకున్నారు కదా మీ అభిప్రాయం ఎట్లా ఉంది కొత్తగూడెం నియోజకవర్గంలో అంటే పార్టీ అభ్యర్థిగా డిసైడ్ చేసింది ఇంకా బీఫార్మ్ నాలుగైదు వేలలో ఇస్తారు మనం చూసుకున్నట్టయితే బహుజన్ సమాజ్ పార్టీ గతంలోకి ఇప్పటికీ చాలా భిన్నంగా ఉంది ప్రజల్లో ఏంటంటే గతంలో బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఇది కేవలం దళితుల పార్టీ అని చెప్పి అనేవాళ్ళు కానీ ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ అంటే మానేవారు కాన్సీరామ్ గారు అసలు ఏదైతే జనాభాకి తొంభై శాతం పైనటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైన ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు అగ్రవర్ణాల్లోని పేదలు కూడా ఈ బహుజనులకు ఎందుకే వస్తాయని చెప్పి ప్రజలు ఇప్పుడే దీన్ని గుర్తిస్తున్నారు ఖచ్చితంగా భవిష్యత్తులో ఏదైతే మనం చూసుకున్నట్టయితే గతంలో బహుజన్ సమాజ్ పార్టీ అంటే దళితుల పార్టీ అనుకునే దాన్ని మునుగోడులో జరిగినటువంటి ఎన్నికలలో అన్ని పార్టీలు కూడా అంటే అన్ని అగ్రవన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా అగ్రవర్ణ పార్టీ అగ్రవర్ణాలకు టికెట్లు ఇస్తే కేవలం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే బీసీ అబ్బాయిదు టికెట్ ఇవ్వడం టికెట్ ఇవ్వడం జరిగింది ఆ రోజున ఏదైతే మునుగోడులో మేము బీసీకి టికెట్ ఇచ్చినామో ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికలలో కూడా అన్ని పార్టీలు కూడా బీసీల జపం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు చెప్పండి ఎర్రా కామేష్ అంటే కొత్తగూడెం నియోజకవర్గంలో తెలవని వాళ్ళు ఎవ్వలేరు కానీ ఎర్రా కామేష్ రాజకీయాల్లోకి ఎట్లా వచ్చారు మీ రాజకీయ నేపథ్యం ఏంది ఫస్ట్ కాంచి కూడా ఏంటంటే మనం ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినా మనము గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని గవర్నమెంట్ స్కాలర్షిప్ తోటే లా చేసి ఏదైతే కుటుంబం నేపథ్యంలో రాజకీయ నేపథ్యం లేకపోయినా కూడా ఆర్థికంగా అంత బలం లేకపోయినా కూడా ఒక సామాన్యులము చట్టసభల్లో ఎందుకు అడుగుపెట్టద్దు అంటే తొంభై శాతానికి అయినటువంటి మనము ఏదైతే గత పది సంవత్సరాల నుంచి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద నిరంతరం పోరాటం చేసి ప్రజల సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా అంటే ఈ కొత్తగూడెం గడ్డ మీద పుట్టిన వ్యక్తిగా ఈ అంటే మనం చూసుకుంటే ఇప్పటికీ కొత్తగూడెంలో సార్లు ఎన్నికలు జరిగినా కూడా కేవలం మూడే సామాజిక వర్గాల వాళ్ళు ఇక్కడ ప్రాతినిధ్యం వహించిళ్ళు అక్కడ ఇక్కడ మీరు చెప్పండి మీరు రాజకీయాల్లోకి రావడానికి కానీ స్ఫూర్తి ఎవరు అసలు మీరు ఈ రాజకీయాల్లోకి ఎర్రకామిషన్ వ్యక్తి రావడానికి ప్రధానంగా ఒక స్ఫూర్తి అనేది ఉంటుంది కదా ఎవరు ఉన్నారు మీకు నాకు రాజకీయాల్లో రావడానికి స్ఫూర్తి ఎవరు అంటే ప్రజలే స్ఫూర్తి ప్రజల సమస్యలే నాకు స్ఫూర్తి మనం చూసుకున్నట్టయితే ఈ నియోజకవర్గ కేంద్రంలో కనీసం లేని గ్రామాలు కాదు కరెంటు లేని ఇల్లులు కూడా మన భారతదేశాన్ని స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా కూడా కరెంటు లేని ఇల్లులు కూడా ఈ రోజున మనం చూస్తున్నాం ఇప్పటికీ మనం చూసుకుంటే నియోజకవర్గంలో ఒకటో నెంబర్ పోలింగ్ బూత్ నుంచి మేం పదిహేనో నెంబర్ పోలింగ్ బూత్ వరకు నాలుగు రోజులలో పర్యటన చేస్తే కనీసం ఇంటికి కాంపౌండ్ వాళ్ళు లేకుండా ఆ చుట్టుపక్కల ఉన్న అడుగులకి వెళ్ళి కొట్టుకొచ్చిన పొగను తీసుకొచ్చుకొని వాళ్ళు ఏదైతే ఆ కర్రలు తీసుకొచ్చుకొని గోడలు కట్టుకొని బాత్రూంలో కూడా వాటితోటి అద్దులు పెట్టుకునేటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఈ రోజున మనం ప్రజలు ఇప్పటికి కూడా ఉండడం నిజంగా చాలా బాధాకరమైన విషయము ఇప్పుడు చెప్పండి అలాగే రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం నియోజకవర్గంలో ఎలక్షన్ సందర్భంగా ఈ నియోజకవర్గ పరిధిలో అసలు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనుకుంటున్నాం మీ అభిప్రాయం ఏంటి నియోజకవర్గ పరిధిలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే యువతనే ఈ యొక్క ఈసారి ఎన్నికలలో చాలా కీలకంగా మారబోతుంది యువకులందరూ కూడా ముక్త కంఠంతో ఒకటే చెప్తున్నారు ఎక్కడ పోయినా కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు మా తల్లిదండ్రులు కానీ ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు కానీ అధికార పార్టీ బెదిరింపులో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే దళిత బంధు బీసీ బంధు డబల్ బెడ్రూమ్ బిల్లు గుహలక్ష్మి అని చెప్పి మా చదువు కానీ ప్రజలను మోసం చేస్తున్నారు కానీ మేము యువకులం ఖచ్చితంగా కొత్త తరం కావాలని చెప్పి కొత్త నాయకులు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నామన్నా ఖచ్చితంగా మేము మీకు డబ్బులు ఇచ్చిన ఇవ్వకపోయినా ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా మీ వాళ్ళకి ధనబలం ఉంటే మీకు ప్రజాబలం ఉంది మేము ఒకలేమే కాకుండా మా చుట్టుపక్కల ఉన్న మా యువతలకు కానీ మా తల్లిదండ్రులను కూడా మార్చి మీకు ఓటేస్తామని చెప్పి కూడా యువత ఎక్కడ పోయినా కూడా బ్రహ్మవేదం పడుతున్నారు ఇప్పుడు చెప్పండి బహుజన సమాజ్ పార్టీ విధానాలు సిద్ధాంతాలు మిగతా పార్టీల కంటే భిన్నంగా ఉంటాయి కానీ మీరు అనతి కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో బహుజన సమాజ్ పార్టీ అగ్రనాయకత్వంలో మంచి పేరు తెచ్చుకున్నారు కానీ ఇప్పుడు బీఎస్పీ తొలి జాబితాలోనే మీకు టికెట్ అనౌన్స్ చేశారు ఏ రకంగా చూస్తారు మీ మీ అభిప్రాయం ఏంటిది వాస్తవ భవిష్యత్తులో మనం చెప్పాలంటే బహుజన్ సమాజ్ పార్టీ అనేది చాలా భారతదేశంలో అతిపెద్ద మూడవ జాతీయ పార్టీ ఈ యొక్క పార్టీ సిద్ధాంతాలు కూడా ఏదైతే అట్టడుగు వర్గాలకు ఏమి కావాలో అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించిండో ఆ రాజ్యాంగమే ఎన్నికల మేనిఫెస్టోగా అంటే ఇప్పుడున్న పాలకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఎవరి అధికారంలో ఉన్నా కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనకి ఏమి కావాలనే హక్కులు ఆదేశిక సూత్రాలు అన్నీ కూడా దాంట్లో పొందుపరుచున్నాయి కానీ వీళ్ళు వాటిని అమలు చేయట్లేదు కాబట్టి దాన్నే మేము రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది ఇంత ముందు అడిగా ఇప్పుడు కూడా చెప్తున్నా బహుజన్ సమాజ్ పార్టీలో నేను ఆ పార్టీ సిద్ధాంతం నచ్చి నేను దాంట్లో పోవడం జరిగింది నా పనితనం గుర్తించి బహుజన్ సమాజ్ పార్టీలోకి ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చినాక నా పనితనాన్ని గుర్తించి సాగు రాష్ట్ర అధ్యక్షులైనాక నన్ను ఆయన చేసిన మొట్టమొదటి నియామకం అంటే కొత్తగూడెం చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదా ఏ పార్టీలో కూడా కాలేదు అటువంటి హోదాని ఆ యొక్క గౌరవాన్ని నాకు రాష్ట్ర అధ్యక్షులు లావెస్ ప్రేణ్ కుమార్ సార్ ఇవ్వడం జరిగింది అదే రకంగా నేను చేస్తున్నటువంటి పనితనాన్ని మెచ్చి ఖచ్చితంగా కొత్తగూడెంలో బహుజన సమాజ్ పార్టీ ఏనుగుతు మీద కాంబేసి గెలుస్తాడని సాగు అచంచల విశ్వాసంతో నన్నుది ఈ యొక్క మొదటి జాబితాలోనే నా ప్రకటించడం జరిగింది దాన్ని చెప్పండి చెప్పండి అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేపథ్యంలో ఇప్పుడున్న డబ్బు అంగబలం అర్ధ బలంతో ఉన్నటువంటి వాళ్ళు ప్రచారంలో ముందుకు పోతూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ ప్రయత్నాల్లో ఉన్నారు కానీ మీరు ఎట్లాంటి భావజాలాన్ని ఈ బహుజన సమాజ పార్టీ గెలుపు కోసం ప్రచారం ఎలా చేస్తున్నారు మీరు ప్రచారంలో అన్ని పార్టీల వాళ్ళు దూసుకోబోదాం అనేది అది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఇక్కడ కొత్తగూడెం నియోజకవర్గంలో టికెట్ ఇచ్చింది తరువాత బీఎస్పీ ప్రకటించిన తొలి జాబితాలోనే బీఎస్పీ పార్టీకి తప్ప ఇంకా ఏ పార్టీ కూడా టికెట్ ఇంకా ప్రకటించలేదు బీఆర్ఎస్లో మనం నిన్న ఉన్న మొన్న చూసుకుంటే వాళ్ళ వర్గ పోరాటాలు కోర్టు కేసులు అదే రకంగా కాంగ్రెస్ పార్టీకి వస్తుందో వేద తెలియదు కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు కమ్యూనిస్టులు చూసుకుంటే అసలు వాళ్ళకి ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక ఏ పార్టీతో పొత్తు పెట్టుకొని చేద్దామా అసలు ఏ పార్టీ పొత్తు లేకుంటే చేద్దామా వద్దా అనే డైలమాలో వాళ్ళు ఉన్నారు మేము ఇప్పటి నుంచే కాదు గత ఏడు నెలల నుండి కూడా ప్రచారం మొదలుపెట్టి ఇప్పటి వరకు మ్యాక్సిమం అన్ని పోలింగ్ బూత్ల పరిధిలో ప్రజలను కలుసుకోవడం జరిగింది ఇప్పుడు మేము ఏదైతే కలుస్తున్నామో మాకది రెండో విడితో ప్రచారము మాకు తప్ప ఏ పార్టీ వాళ్ళు కూడా ప్రచారవేదం కానీ ప్రచారంలో కానిలేము మేము ఇప్పుడు కూడా ప్రచారంలోకి పోవడానికే సిద్ధంగా ఉన్నాము గత పర్యాయాలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ కొంతమందికి తెలియదు కానీ ఇప్పుడు ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత బహుజన సమాజ్ పార్టీ గ్రామ గమనం పోతూ ఉన్నది కానీ కొత్తగూడెం నియోజకవర్గంలో అది అంత ప్రభావం చూపుతుందా మీరు ఎన్నికల్లో గెలవ గెలవటానికి ఏ రకమైనటువంటి భవిష్యత్తు ప్రణాళిక చేస్తున్నారు మీరు మంచి క్వశ్చన్ అడిగిల్లు ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది ప్రజలు మనం చూసినట్టయితే వాళ్ళ సమస్యల కోసం ఎవరైతే చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నారో ఈ ఐదు సంవత్సరాల నుండి ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే తనయుడు అధికార పార్టీ నాయకులు కొంతమంది కమ్ కొంతమంది కుమ్మక్కైన ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజా సమస్యలను గాలి వదిలేసి ప్రతి పథకంలో కూడా డబ్బులు వసూలు చేసి కమిషన్లు తీసుకొని ఏదైతే ఇస్తున్నారో ఏదైతే వీటిని వీటినన్నిటిని కూడా ఎదురించి కొత్తగూడెం గడ్డ మీద పుట్టిన బిడ్డగా ప్రశ్నించే గొంతుకగా సమస్య ఎక్కడుంటే అక్కడ స్పందించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా యువకుడిగా ఖచ్చితంగా నాకు పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేము నిన్న కూడా ప్రచారం పోతే కూడా అది మా కొత్తగూడెం నుంచి పోటీ చేస్తాను కాబట్టి ఆ అవకాశం అదృష్టం నీకు వచ్చి ప్రజలే చెప్తా ఉన్నారు బయటకు వచ్చి చిన్న వయసులో ఈ కొత్తగూడెం గడ్డ మీద పుట్టిన బిడ్డగా నీకు అవకాశం వచ్చింది ఎవరికి రాలేదు ఈ అవకాశాన్ని నువ్వు అదృష్టంగా ఉపయోగించుకొని ఖచ్చితంగా మీ పోటీలో నిలబడండి మీ దగ్గర ధనబలం లేకపోవచ్చు కానీ మా ప్రజల మద్దతు ఉంది మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నిన్న మేము ఒకటి రెండు మూడో వాటిల్లో చేస్తుంటే మేము గెలుస్తామనే ధీమా మాకు ఇంకా నాలుగు ఎట్లు రెట్టింపు అయింది ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉత్కంఠంలో మళ్ళా వనుమ వెంకటేశ్వర సీట్ దక్కింది కానీ ఆ అధికార పార్టీలోనే అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది సంక్షేమ పథకాలు ఉన్నాయి మా క్యాడర్ కాపాడుతుంది అనేది ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేస్తారు దీన్ని ఎలా చూస్తారు మీ పార్టీ తరఫున అభివృద్ధి కోసం మనం ఒకసారి చూసుకుంటే కొత్తగూడెం నియోజకవర్గం ఏదైతే ఉందో నాయకుల గూడెం నుంచి ఇక్కడ ఉన్న నాగార్ గాని ఒక్క కొత్త పరిశ్రమ కూడా ఇప్పటి వరకు బురద వస్తుంది రైల్వే అండర్ బ్రిడ్జి సమస్య కానీ మనము భారతదేశ చరిత్రలో ఒక జాతీయ రహదారి అంటే మనం వేల కిలోమీటర్లైనా కూడా ఒక సంవత్సరం రోజులు సంవత్సరం లోపు పూర్తి చేస్తున్నటువంటి జాతీయ రహదారిని ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న పాలకుల కమిషన్ల పంచాయతీ కాబట్టి పది సంవత్సరాలైనా కూడా బ్రాహ్మవరం బ్రిడ్జి నుంచి మోయేడు భాగవుతుంది దాకా ఇప్పటి వరకు కూడా జాతీయ రహదారి కంప్లీట్ కాలేదు ఇది ప్రజలు గమనిస్తున్నారు పదిహేను సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా కొత్తగూడెం ప్రజల ట్రాఫిక్ సమస్య ఏదైతే ఉందో దానికోసం బైపాస్ రోడ్డు మంజూరు చేస్తామని చెప్పి ఇప్పటిదాకా శంకుస్థాపన కూడా నోచుకోలేదు మేము మొన్న కొత్తూరు విలేజ్ పోతే అక్కడున్న యువకుడు చెప్తున్నాడు మన కొత్తగూడెంలో కన్నా నిజంగా గుండెన పోతే బతికే పరిస్థితే లేదు అంటే ఒక సరైన వైద్యం లేదు సరైన విద్య లేదు అంటే ఫ్యామిలీతో బయటికి పోవడానికి ఒక సరైన అగ్లదక ప్రదేశం లేదు కనీసము ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అత్యంత ఘనంగా జరిగే గణపతి నిమజ్జనంలో కొత్త ఊడంలో మొన్నటిసారి చూస్తే వెల ఎందుకంటే ఒక పరిశ్రమ లేదు జనాలు ఇక్కడికి వెళ్ళి వలస పేర్లు గతంలో ఉన్న బొగ్గుబాయలు మొత్తం మూత పడిపోయినాయి పబ్లిక్ ఇక్కడికి వెళ్ళి అంతా వలస వెళ్ళిపోయిల్లు ఓపెన్ క్యాస్ట్ల పేరుతో కూడా జనాలు అంతా తరలించే కుట్రలు చేస్తున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అంటే నిరుద్యోగుల కోసం కనీసం ఒక గ్రంథాలయం లేదు ఒక కొత్త పరిశ్రమ లేదు కేటీపీఎస్ లాంటి పరిశ్రమలు ఉన్నా కూడా పక్క వ్యాస్థాయిలకు వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు ఇక్కడ ఉన్న సింగవేణి లాంటి సింగవేణిలో ఏదైతే సింగవేణి పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చేయాలని చెప్పి సిఎస్ఆర్ గ్రాంట్ ఉందో అన్నిటిని కూడా ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయే సిరిసిల్ల సిద్దిపేట గజ్వేలో ఉపయోగిస్తున్నారు ఇవన్నీ చదువుకున్న యువత గమనిస్తున్నారు గమనించి ఖచ్చితంగా మిగతా అన్ని పార్టీలలో ఉన్న మా బహుజన బిడ్డలు ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేసి గెలిపేటానికి సిద్ధంగా ఉన్నారు ఇది నిశ్శబ్ద విప్లవం రాబోతోంది ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం చూడండి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి ఎర్రా కామేష్ ఒక విద్యావంతుడిగా ఒక న్యాయవాదిగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అధికార పార్టీ దళిత బంధు బీసీ బంధు మైనార్టీ బంధు అని చెప్పి అనేక మంది ప్రజల దగ్గర అవినీతి అక్రమాలు చేస్తుంది అనేది ప్రజా ప్రజలు కూడా గగ్గోలు పెడతా ఉన్నారు మీరు మీ పార్టీ ఆధ్వర్యంలో మీరు ఎమ్మెల్యే అభ్యర్థికి అస్పిరెంట్గా ఏం చెప్తారు దీన్ని దళిత బంధులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని మేము మొదటి నుంచి మేము ఆరోపిస్తున్నాము మేమే మేమే కాదు ఎవరైతే వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడో దళిత బంధు ప్రవేశపెట్టిన కేసీఆర్ఏ ఒక్కొక్కరు ముప్పై నుంచి నలభై శాతం తీసుకుంటాను ముప్పై మంది ఎమ్మెల్యేల చిట్టా నా దగ్గర ఉందని చెప్పి ఇప్పటిదాకా చిట్టా బయటికి పెట్టలేదు ఆ చిట్టా కూడా బయటికి పెట్టాలని కూడా మేము చెప్పడం జరిగింది అంటే మా రాష్ట్ర అధ్యక్షులు కూడా ఒకటే చెప్తున్నారు మాకు దళిత బంధులు బవేలు గోవేలు ఇది కాదు కావాల్సింది ఏదైతే మేము తొంభై శాతానికి పైన ఉన్నట్టు మేము తొంభై తొమ్మిది శాతం ఉన్నాము ఒక్క శాతం ఉన్న వాళ్ళ దగ్గర మన సంపదను అంతా తీసుకొని వాళ్ళ దగ్గర దాచి పెట్టుకుంటాము మేమేమంటున్నా అంటే మేము బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు రాజ్యాధికారంలో వాటనిస్తాము ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే కేవలం బీసీలకు అరవై నుంచి డెబ్బై సీట్లు ఇస్తున్నాం మేము మీ మేనిఫెస్టో కూడా బాగుంది చెప్పండి మేనిఫెస్టోలో కూడా మేము మా మేనిఫెస్టోలో అన్ని అన్ని పార్టీలు కాపీ కొడుతున్నారు అసలు బీసీ జపం బీఎస్పి చెప్పటే మొదలైంది ఏదైతే మేము ఆరోగ్యానికి ఇరవై ఐదు వేల కోట్లు పెడతాం అంటున్నాం ప్రతి గ్రామానికి ఒక ప్రతి మండలానికి ఒక మోడల్ స్కూల్ పెడతాం ప్రతి జిల్లాకి ఏసీ సదుపాయం ఉన్న గ్రంథాలయం ఏర్పాటు చేస్తాం వైద్యానంద చేస్తాం అంటే ఒక బడ్జెటే ఇరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ ఒక ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నాం ఎందుకంటే మనం చూసినట్టయితే ఉన్నాయి ఇక్కడ పాలకులు యువత నుంచి వాళ్ళు కూడా మద్యానికి బానిసం చేసి గంజాయిలకు బానిసం చేసి వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం కడుపుకుంటున్నారు కాబట్టి యువతను మార్గదర్శకంలో పెట్టడం కోసము వాళ్ళ కోసం కొత్త కొత్త పరిశ్రమలు స్థాపించడానికి కూడా బహుజన సమాజ పార్టీ పూనుకుంది చివరిగా చెప్పండి కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఉండనట్లు తెలుస్తూ ఉంది కానీ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఎర్రా కామేష్కి ఓటు వేయాలంటే ప్రజలకి ఏం చెప్తారు మీరు కాంగ్రెస్ పార్టీలో మనం ఎప్పుడు చూసుకున్నా కూడా ఒక్క వ్యక్తికి టికెట్ ఇస్తే మిగతా నలుగురు కాలువట్టి లాగడానికే ఉంటారు అటువంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు మాకు అన్ని పార్టీలలో ఉన్న ఈవెన్ అధికార పార్టీలో ఉన్న బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు కూడా మాతో సం మాతో మాట్లాడుతూనే ఉన్నారు మాతో కాంటాక్ట్లో ఉన్నారు అన్న ఖచ్చితంగా ఈసారి కొత్తగూడెంలో బహుజన వాదం గెలవాలి మంచో చెడో మా అందరికి ఎవరికి అవకాశాలు రాలేదు కనీసం మేము వార్డు మెంబర్ల కోసం కూడా రోజులు రోజులు పడిగాపులు పడే పరిస్థితి వచ్చింది అటువంటిది నువ్వు ఎమ్మెల్యేగా నీకు ఈ పార్టీ అవకాశం ఇచ్చింది కాబట్టి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కొత్తగూడెంలో ఖచ్చితంగా బహుజన వాదం గెలవాలి ఎందుకంటే మనం తొంభై శాతం పైన ఉన్నటువంటి మనం ఉన్నాము అని చెప్పి మైనార్టీ సోదరులు బీసీ నాయకులు అందరూ కూడా మాతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు మాతో కాంటాక్ట్లో ఉన్నారు ఖచ్చితంగా ఇదొక పెను సంచలనం కొత్త ఊడం ఎన్నిక ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది స్థానికులకు వర్షవాదులకు అగ్రవర్ణాల వాళ్ళకి భోజనాల మధ్య జరిగే పోవగా ప్రజలు చూస్తూ ఉన్నారు యువకులకు ముసలి వాళ్ళు జరిగే పోవగా కూడా ప్రజలు చూస్తున్నారు ఇవన్నీ కలిసి కూడా ఒక యువకుడిగా ఒక బహుజనుడిగా అందరితో ఏ విధమైన శత్రుత్వం లేని ఒక వ్యక్తిగా ఒక మంచి పేరున్నది ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకగా ఖచ్చితంగా ఈ కొత్త నియోజకవర్గం నుంచి మేము గెలవబోతున్నాము డిసెంబర్ మూడో తారీఖున విజయోత్సవ సంబరాలు చేసుకుంటాం ఇది ఎర్ర కామేష్ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి ప్రముఖ యువకుడు ఇక్కడ యువతకి ఇక్కడ అనేక మార్గదర్శిగా ఉన్నటువంటి అతను చెప్తున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం భవిష్యత్తులో అనంతకాలంలోనే మూడు సంవత్సరాల నుంచి అనేక పర్యాలుగా కష్టపడి పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గుర్తించి అనంతకాలంలోనే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇతనికి గుర్తించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినటువంటి సందర్భాలు కానీ చేవ చచ్చిన వాటి వాటి పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి బ బరాబరుగా మేము ఆర్ఎస్పి గారికి ఈ జిల్లా నుంచి నియోజకవర్గం గిఫ్ట్ గా ఇస్తాం అన్నటువంటి ఎర్రకామే చెప్తున్నాను భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నీలి జెండా కొత్తగూడెం నియోజకవర్గంలో